నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు సెంగోల్ను చేతపట్టి ప్రతిష్ఠించారు ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా అనుకున్నది చేసేశారు పరిపాలనలో నీతి న్యాయం కర్తవ్య పథంలో సాగాలన్న సందేశాన్ని ప్రజలు ప్రజాప్రతినిధులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో దీనిని లోక్సభలో ప్రతిష్ఠిస్తున్నట్లు ఇదివరకే చెప్పారు ప్రధాని మోదీ నెహ్రూ ఉన్నప్పుడు దీనిని ఓ చేతికరలా చూశారు తాము మాత్రం అంతకు మించి చూస్తున్నామన్నట్లుగా రాజదండాన్ని స్పీకర్ చైర్కు పైన ప్రతిష్ఠించారు అంటే చట్టాల ద్వారా దేశాన్ని నడిపే సభకు స్పీకర్ పెద్ద అయితే ధర్మం చట్టాలు శాసనాల కంటే ఈ సెంగోల్ అత్యున్నతమైనది అని సందేశం ఇచ్చేలా ప్రధాని మోదీ ఇలా ప్రతిష్ఠించారు అలాగే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి సంప్రదాయాలని పట్టించుకోదు తాము చూడండి శాస్త్రోపేతంగా ఫ్యూజులు నిర్వహించి ప్రతి శైవ గురుకు గౌరవం ఇస్తున్నామనే విధంగా మోదీ వారికి నమస్కారాలు తెలిపారని బీజేపీ నేతలు చెబుతున్నారు దేశంపై దేశ సంస్కృతిపై ప్రధాని మోదీకున్నంత చిత్తశుద్ధి ఎవరికీ లేదంటూ బీజేపీ నాయకులు పోస్టులు పెడుతున్నారు మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ప్రస్తుతం నడుస్తుంది ప్రజాస్వామ్యమా లేదా రాచరికమా మోదీజీ అంటూ ప్రశ్నిస్తున్నారు దేశంలో ప్రతిపక్షాలు ఉండకూడదని భావిస్తున్న మోదీ దేశాన్ని రాచరికం వైపు నడిపిస్తున్నారని విమర్శిస్తున్నారు మరి మీరేమంటారు ఈ రాజదండం ప్రతిష్టాపనపై